హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్. ఈరోజు జస్ట్ ఇప్పుడే క్లెన్స్ ఇంకా స్క్రబ్బింగ్ అయింది నా స్కిన్కి. ఇప్పుడు నేను మసాజ్ చేసుకోబోతూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన స్కిన్కి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లాఫ్ లైన్స్ కానీ లేకపోతే స్కిన్ సాగింగ్ అవ్వడం కానీ, కొలాజన్ తగ్గి స్కిన్ సాగ్ అవుతుంది కదా, సో దాన్ని కూడా స్కిన్ టైట్ అవుతుంది, ఇంకా మంచిగా అప్లిఫ్ట్ అవుతుంది స్కిన్. సో చూసేద్దామా మసాజ్ని. ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టున్నాను, అంటే కొంచెం త్వరగా అయిపోతుంది, త్వరగా చెప్పచ్చు అని. కానీ మీరు మసాజ్ మాత్రం ఒక 10 మినిట్స్ దాకా చేసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ చేసుకోవద్దు. సో ఎలా చేసుకోవాలి, మన ఓన్ మసాజ్, సెల్ఫ్ ఫేషియల్ మసాజ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక మసాజ్ జెల్ తీసుకున్నాను. ఇది VLCC ఫేషియల్ కిట్ అనమాట. ఇది గ్రీన్ యాపిల్ మసాజ్ జెల్ అనమాట. ఫ్రూట్ ఫేషియల్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ నేను ఎందుకు ఇలా అనుకుంటున్నాను అంటే, చాలా కంఫర్టబుల్గా ఉండాలి హ్యాండ్స్ కూడా మనం మసాజ్ చేసుకునేటప్పుడు. ఇంకా హ్యాండ్స్ పెయిన్ కూడా వస్తుంది. సో అందుకని మంచిగా కంఫర్టబుల్ ఉండేలాగా చూసుకొని హ్యాండ్స్ని అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆ జెల్ని తీసుకొని ఫేస్ మొత్తం, ఫేస్కి ఇంకా నెక్కి మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసిన తర్వాత మసాజ్ అనేది స్టార్ట్ చేయాలి. చాలా లైట్ మసాజ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా సర్క్యులర్ మోషన్, అప్లిఫ్ట్ ఇవే ఉండాలి మసాజ్లో. ఎలాంటి స్ట్రోక్స్ ఇస్తున్నా కూడా అప్లిఫ్టే ఉండాలి, సర్క్యులర్ మోషన్ ఉండాలి. సో ఆ సర్క్యులర్ మోషన్లో కూడా పైకే, అంటే అప్లిఫ్టే ఉండాలి, డౌన్వర్డ్స్ ఎప్పుడు చేయొద్దు. సో డౌన్వర్డ్స్ చేస్తే స్కిన్ అనేది, అంటే మనకు సాగ్ అవుతుంది, కిందకు వస్తుంది. సో అందుకని అప్లిఫ్ట్ చేయాలన్నమాట. సో ఈ బోటాక్స్లు ఇలాంటివి ఏది అవసరం లేకుండా మన స్కిన్ని ఇంత బాగా మనం మెయింటైన్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో ఇలాంటి మసాజ్ జెల్తోనే కాకుండా నార్మల్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇట్లా నక్లింగ్ లాగా, అంటే హ్యాండ్స్ ఫింగర్స్ని ఇలాగా ముడిచినట్టు చేసి దాంతో నేను రౌండ్ సర్క్యులర్ మోషన్లో చేస్తున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాను వెంటనే. నెక్స్ట్ ఇది కూడా అప్లిఫ్ట్ అనమాట. సైడ్స్, చీక్స్కి సైడ్స్ అప్లిఫ్ట్ ఇచ్చాను. ఒక 3 to 4 times ఒక సైడ్, 3 to 4 times ఇంకొక సైడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను జా లైన్లో చేస్తున్నాను. ఇలా 2 fingers మనం ఇలా పెట్టుకొని జా లైన్లో అప్లిఫ్ట్ చేయాలి. సో చాలా స్ట్రోక్స్ ఉంటాయి, చాలా మసాజ్ స్టెప్స్ ఉంటాయి వేరే వాళ్ళకి చేసేటప్పుడు, కానీ మనం చేసుకునేటప్పుడు ఎలాంటి స్టెప్స్ మనము కామన్గా చేసుకోవచ్చు నార్మల్గా అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేసుకున్నా అవసరం లేదు. ఇంతకంటే ఇంత మసాజ్ వద్దు నార్మల్గా చేసుకోవాలన్నా కూడా నేను ఫైనల్గా చూపిస్తాను. సో ఇక్కడైతే నేను చిన్న చిన్న సర్క్యులర్ మోషన్లో చిన్న చిన్న సర్కిల్స్ ఇస్తున్నాను అనమాట స్కిన్కి. సో కొంచెం, అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన దానికంటే కూడా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తున్నాను. ఎలాంటి ప్రెషర్ అప్లై చేయాలంటే కొంచెమే, అంటే ఒక, అంటే మన స్కిన్కి హెవీ ప్రెషర్ కూడా ఇవ్వకూడదు, ఆ స్కిన్ అనేది పాడైపోతుంది. సో అందుకని ఇక్కడ నేను ఐస్కి సర్కిల్స్ వేస్తున్నాను అనమాట. ఈ ఐస్కి సర్కిల్స్ వేసినందువల్ల మనకు వచ్చే రిలాక్సేషన్ చాలా ఉంటుంది. వేరే వాళ్ళు చేసినప్పుడు 100% రిలాక్సేషన్ వస్తుంది, మనమే చేసుకునేటప్పుడు ఓకే రిలాక్సేషన్ అయితే లైట్గా అయితే వస్తుంది. అండ్ ఇంకా మనకు ఆ రిలాక్సేషన్తో పాటు మన ఐస్ చుట్టూ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి అలాంటి మసాజ్ ఇవ్వడం వల్ల ఆ ముడతలు, ఆ రింకిల్స్ రాకుండా, ఫైన్ లైన్స్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫింగర్స్ని నేను ప్రెస్ చేస్తూ పైకి అంటున్నాను. ఫింగర్స్ని ప్రెస్ చేస్తూ ఆ చీక్స్ మీద అప్లిఫ్ట్ చేయాలి. సో అలాగే 3 to 4 times ఇంకొక సైడ్, 3 to 4 times ఇంకొక సైడ్, మళ్ళీ జా లైన్. ఇలాగే స్టెప్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ మళ్ళీ నేను ఫోర్హెడ్ కూడా చేస్తున్నాను అన్నమాట. టోటల్గా మనం ఎన్ని చేయాలి, జా లైన్ ఇంకా నెక్కి చేయాలి, నెక్స్ట్ చీక్స్కి, ఇంకా ఫోర్హెడ్కి. ఇప్పుడు నేను ఫోర్హెడ్ చేస్తున్నాను కదా, సో ఆ ఫోర్హెడ్లో కూడా ట్యాపింగ్ మోషన్లో అప్లిఫ్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐబ్రోస్కి చేస్తున్నాను. సో ఐబ్రోస్ పించింగ్ అండ్ ప్రెస్సింగ్, పించింగ్ చేస్తూ ప్రెస్సింగ్ చేస్తూ నేను చేస్తున్నాను అనమాట. అది కూడా చాలా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ నేను మళ్ళీ మధ్య మధ్యలో క్రీమ్ అనేది తీసుకుంటూ ఉన్నాను, జెల్ని, మసాజ్ జెల్ అనేది తీసుకుంటున్నాను. వాటర్ నేను డిప్ చేసుకోవట్లేదు. వాటర్ కూడా డిప్ చేసుకోవచ్చు కొంచెం, ఎందుకంటే జెల్ అనేది మనకు ఆ స్కిన్లోకి బాగా పెనిట్రేట్ అవ్వాలి. అండ్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి రిపీటెడ్లో ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రోక్స్ అవన్నీ కూడా. సో చూస్తూ ఉండండి. అండ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే,
మనకి ఇప్పుడు చాలా మెషిన్స్ కూడా వచ్చున్నాయి, లైక్ గాల్వానిక్ మెషిన్, ఇంకా అల్ట్రాసోనిక్ మెషిన్, ఇలాంటివన్నీ కూడా. అండ్ హైడ్రాఫేషియల్ కూడా వచ్చింది, అది కూడా మనము మెషిన్తోనే చేస్తాం. సో ఒక మన గిన్నె తీసుకుంటే, ఒక అంటే ఏమైనా గిన్నెని తీసుకొని దాన్ని మనం నార్మల్ వాటర్తో వాష్ చేస్తే ఎలా ఉంటుంది, హ్యాండ్స్తో, నార్మల్ హ్యాండ్స్తో వాష్ చేస్తే ఎలా ఉంటుంది, ఏమైనా స్క్రబ్బర్ పెట్టి, నార్మల్ హ్యాండ్స్తో అంటే నేను జస్ట్ ఏమైనా లిక్విడ్ కానీ అలా వేసి వాష్ చేస్తే ఎలా ఉంటుంది, స్క్రబ్బర్ పెట్టి లిక్విడ్ పెట్టి వాష్ చేస్తే ఎలా ఉంటుంది. సో అలానే నార్మల్ ఇలా మన హ్యాండ్స్తో ఇలాంటి మసాజ్ జెల్ యూస్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. ఇంకా మంచి మంచి మెషిన్స్తో చేసినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ రిజల్ట్ వస్తుంది, బికాజ్ ఆ స్కిన్లోకి ఆ పెనిట్రేషన్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత మంచి రిజల్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ట్యాపింగ్ చేస్తున్నాను స్కిన్ని. సో మనం మసాజ్ అంతా అయిపోయిన తర్వాత స్కిన్ని కొంచెం సటిల్ చేయాలి, అంటే బాగా మనము రుద్దుంటాం కదా, రబ్ చేసి ఉంటాం కదా, అందుకని కొంచెం ట్యాప్ చేస్తూ చేయాలన్నమాట. ఓవరాల్గా నా మసాజ్ అయిపోయింది. సో ఎక్కువగా నేను చేసింది అప్లిఫ్టే చేశాను, ఇంకా రౌండ్ సర్క్యులర్ మోషన్లో చేశాను అనమాట. స్కిన్ ఎంత బాగుంటుందంటే మీరే గమనించుకోవచ్చు, మీరు ఎలాంటి ఫేషియల్ కిట్ యూజ్ చేసినా కూడా. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇలా చేస్తారు, ఇలా రుద్దుతారనమాట, ఇలా 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 చేయడం వల్ల మన స్కిన్ ఎలా ఏం చెప్పాలి అంత దారుణంగా అయిపోతుంది. సో పార్లర్స్లో ఒకవేళ మీకు అలా చేస్తున్నారంటే ప్లీజ్ అప్పుడే స్టాప్ చేయండి. మీకు కాసేపట్లోనే స్కిన్ అనేది రెడ్డిష్గా కనిపిస్తుంది, పింకిష్గా కనిపిస్తుంది. సో అదే మీరు గ్లో అనుకోవద్దు. ఇంత మసాజ్ స్టెప్స్ చేసుకోకపోయినా ఓన్లీ సర్క్యులర్ మోషన్లో అప్లిఫ్ట్ చేసుకుంటూ మసాజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని. ఈ మసాజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.